వేల పదకొండులో ఇద్దరితో ప్రారంభమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఆవిర్భవించిందని చెప్పేసుకొని మనం చేస్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయం రాజ్యాంగ రాజకీయ విలువల్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చే రోజున నేను కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని కోరుతాను అని చెప్పేసి ఆ రోజు కానివ్వండి మరి మా పార్టీలోకి శాసన మండలి సభ్యులు వచ్చినప్పుడు వారిని రాజీనామా చేసి పార్టీలో చేరండి అన్నా అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ విలువలకి ఏ విధమైన గౌరవం ఇస్తాడో రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటమైందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కానివ్వండి దుష్పరిపాలన కానివ్వండి కప్పిపుచ్చి ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తుతో ఎత్తడానికి ప్రయత్నించిన మీడియా ఈ ఈరోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ రోజుకి కూడా వాస్తవాలను గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వక్రీకరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను ఇంత ఘన విజయం సాధించిన తర్వాత నేనే పెద్ద నాయకుడిని అని చెప్పేసి ఆడంబరాలకి పోయి ఆనందాల్లో మునిగి తేలతల్లా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ప్రతి గెలిచిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రం కోసం ఏమి చేయాలి ఏ విధమైన పరిపాలన అందించాలి అని చెప్పేసి పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర నదీ జలాల సమస్యల గురించి మాట్లాడారు కాబట్టి ప్రధాన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు ఈ రాష్ట్రానికి మీరు మెండుగా సహాయం చేయాలని చెప్పేసి అర్థించారు మన దగ్గర ఇరవై రెండు మంది శాసనసభ్యులున్నంత మాత్రాన పార్లమెంట్ సభ్యులంత మాత్రాన మొట్టమొదటి రోజే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించాలి బెదిరించాలి అని ఏదైతే ప్రచారం చేస్తున్నాయో కొన్ని మీడియా సంస్థలు వారి యొక్క వివేకం గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సామధాన దండోపాయాల ద్వారా ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలు కానివ్వండి హక్కులు కానివ్వండి పొందటానికి మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం మొట్టమొదటిగా మేము చెప్పే మొట్టమొదటి నుంచి కూడా ముందు మేము రిక్వెస్ట్ చేస్తాం అడుగుతామంటే అడుగుతూనే ఉంటామంటే దాన్ని ఏదో అడుక్కునే విధంగా చిత్రీకరిస్తున్నారంటే ఈ మీడియా సంస్థలు ఏ విధంగా దిగజారిపోయినాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను తప్పకోకుండా ఈ రాష్ట్ర హక్కుల్ని ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కానివ్వండి విభజన చట్టంలోని అంశాలు కానివ్వండి అమలు చేయటానికి అమలు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఒత్తిడి తీసుకొస్తాం ఒకవేళ ఏదైనా మన రాష్ట్రం పట్ల వివక్షతో గనక కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తే తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడటానికి ఏ స్థాయికైనా పోరాటం చేస్తానికి వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మాకు లక్ష్యం ఈ రాష్ట్రానికి మేలు జరగాలి రాజకీయం కోసం కాదు రాజకీయంలో ఏదో ఒక శక్తిగా రాజకీయ శక్తిగా ఎదగాలనేది కాదు ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలనే ఆకాంక్ష మేలైన పరిపాలన అందించి ప్రజల మనసులో స్థానం కల్పి పొందాలనే ఆకాంక్ష అది సుపరిపాలన ద్వారానే సాధ్యమైద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను